హలో వ్యూవర్స్ ఈ న్యూస్ పేపర్ ఎనాలసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈనాడు హెడ్లైన్స్ కనుక చూసుకుంటే ఇందులో కొన్ని సెన్సేషనల్ న్యూస్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు సో బెడెన్ వైదోలెగెన్ ఎన్నికల రేజ్లో నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అయితే ఒక న్యూస్ని హైలైట్ చేశారు ఇది అమెరికా చరిత్రలోనే ఒక పెద్ద న్యూస్ అనే చెప్పుకోవాలి అమెరికా ప్రజలకు లేక తదుపరి అభ్యర్థిపై డెమ్రో డెమోక్రట్లలో ఉత్కంఠ కమల్ హారిస్ వైపే పార్టీ మొగ్గు ఆమెకే మద్దతు ఇచ్చిన బైడెన్ మరో ఇద్దరు గవర్నర్లు బరిలోకి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య నిర్ణయం అని అయితే చెప్పుకొచ్చారు ఈరోజు నా పూర్తి మద్దతు కమలా హారిస్కి ఇస్తున్న ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్న డెమోక్రలో ఐక్యత ట్రంప్ను ఓడించండి జో బైడెన్ అంటూ దానిని హైలైట్ చేశారు సో దానికి సంబంధించిన అయితే వీళ్ళ బ్యానర్ ఐటమ్ కింద అయితే వేశారు దాని తర్వాత నీళ్లల్లోనే పొలాలు కొనసాగుతున్న వరద ముంపులోనే వరి ఉద్యన పంటలు రహదారుల దెబ్బతిని రవాణాకు ఆటంకాలు రాష్ట్రంలో మరో రెండు రోజుల వర్షాలు వరద ప్రభావిత గ్రామాల్లో క్రమంగా సాధారణ పరిస్థితి అని అయితే చెప్పుకొచ్చారు ఇక్కడ మనం చూడొచ్చు రైతులు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో వలగంపూడిలో వంగళపూడిలో వరద ముంపు వల్ల కుళ్ళిన వరిని చూపిస్తున్న రైతులను మీరు ఇక్కడ చూడొచ్చు అంతేకాదు పోలవరం స్పిల్వేను తాకుతూ గోదావరి పరవళ్ళు అంటే ఆల్మోస్ట్ పైదాకా వచ్చేసింది అంటే దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు ఇక్కడ వేశారు దానికి సంబంధించింది కూడా మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు అనమాట దీన్ని బట్టి అయితే ఈ బట్టు రైతులు చాలా నష్టపోయారనే చెప్పుకోవచ్చు దాన్ని మరి మన ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది ఏంటి మన ముందరికి ఎలా సాగుతుంది ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉందనమాట దాని తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా అస్త్రశస్త్రాలతో సన్నద్ధం నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీయన విపక్షం ఉపసభాపతి పదవి కోసం పట్టు అఖిలపక్షంలోనే సంకేతాలు అనైతే చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ మీరు చూడొచ్చు గళం విప్పించే అవకాశం ఇవ్వండి ఒక్క సభ్యుడు చొప్పున ఉన్న పార్టీ సహా ఈసారి అందరికీ అఖిలపక్షానికి అయితే దానిని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పాస్ ఆన్ చేశారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పార్లమెంట్ సెక్షన్స్ మంచి వాడి వేడిగా ఉంటాయని చూద్దాం ఈరోజు ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నది పార్లమెంట్ సెక్షను నెక్స్ట్ నిన్న కుప్పం నాయకులతో చంద్రబాబు నాయుడు అయితే టెలికాన్ఫరెన్స్ పెట్టారు ఆయన అక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు జీవితాంతం గుర్తుండేలా అభివృద్ధి కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని అయితే ఆయన కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు మరి దీనిని ముందరికి ఎలా తీసుకువెళ్తారు ఆయన ఏం చేస్తారు ఏంటి అన్నది అయితే ఏం చెప్పలేదు కానీ అక్కడ మొత్తానికి వాళ్ళకైతే ఒక ధైర్యం ఇచ్చారనే చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడేశారు రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయని జగన్మోహన్ రెడ్డి ఒక ఐదారు రోజుల నుంచి అయితే మంచి గట్టిగానే మాట్లాడుతున్నారు మొన్న హత్య జరిగినప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు దాని కిందే మన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారో తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై ఎందుకు కేసు పెట్టకూడదు ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరి జరిగాయంటూ అసత్య ప్రచారాల ఆధారాలు ఇవ్వండి మీ పాలనలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే నోరు మెదిపారా చిన్న పోస్టు పెడితే అరెస్టు చేయించింది మర్చిపోయారా వైకాపా అధినేతపై హోంమంత్రి అనిత ధ్వజం అని అయితే చెప్పుకొచ్చారు మేడం హోంమంత్రి గారు మీరు కూడా ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు ఉన్న లా అండ్ ఆర్డర్ ఒకటి అంతేకాదు ఆ చిన్న పాప ఎనిమిదేళ్ల పాపని అత్యాచారం చేశారు ఫస్ట్ వాటి మీద అయితే మీరు స్పందించండి ఎవరో జగన్మోహన్ రెడ్డో లేదంటే నరేంద్ర మోడీనో ఇంకెవరో చేస్తున్నారన్నది కాదు ఫస్ట్ మీరు స్పందించాల్సిన విషయాల మీద మొట్టమొదటిగా స్పందించండి సో అది మా యొక్క మీ ప్రభు న్యూస్ నుంచి మీకు ఇచ్చే ఒక విజ్ఞప్తి నెక్స్ట్ అసెంబ్లీ ను నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలను నిర్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ సభలో మూడు పత్రాలు విడుదల చర్చ అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారన్నమాట అంతేకాదు ఇప్పుడు రోడ్లు వేయడానికి గోతులు పూడ్చడానికే వెయ్యి నూట ఇరవై ఒక్క కోట్లు అవసరమని అయితే చెప్పుకొచ్చారు ఇక్కడ రోడ్లు గోట్లు పోడ్చడం ఏంటో అన్నది నాకైతే తెలియదు కానీ రోడ్లు వేస్తే మంచిది ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి రోడ్లు వేసిన వేస్ట్ మరి దానికి సంబంధించి గోతులు పోడ్చడానికి వెయ్యి నూట ఇరవై ఒక్క కోట్ల అవసరమైన అయితే చెప్పుకొచ్చారంటే గ్రామీణ రహదారులపై ప్రభుత్వానికి ఇంజనీర్ల నివేదిక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రోడ్లు నిర్వహణకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన వైకాపా ప్రభుత్వం రెండు వందల యాభై ఎనిమిది కోట్ల బకాయిలు వైకా ప్రభు ప్రభుత్వం సార్వత్రిక ఎన్నెలకు ఏడాది ముందు గ్రామీణ రహదారులపై గుంతలు పూడ్చే పనులు హడావిడిగా చేయించింది రెండు వందల యాభై ఎనిమిది కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టింది అప్పటి ప్రభుత్వం ఆదేశాలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇరవై తొమ్మిది చేయించినట్టు ఇంజనీర్లు ప్రస్తుతం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నాయి గుత్తేదారులు ముందుకు రాక బాపట్ల పార్వతీపురం మన్యం గుంటూరు ఎన్టీఆర్ తూర్పుగోదావరి కాకినాడ కృష్ణా విశాఖపట్నం పశ్చిమ గోదావరి జిల్లా రహదారులు పనులు ప్ర ప్రాతిపదికనే పరిమితమయ్యాయి ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లు అనమాట ఇక మనం సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే సో వీళ్ళు కూడా బ్యానర్ ఐటమ్ కింద మెయిన్గా అమెరికా అధ్యక్ష రేజు నుంచి జో బైడెన్ అవుట్ పోటీ నుంచి వైదొలుగుతున్నాననే ప్రకటన దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకోవచ్చారు కానీ ఈ ఆల్రెడీ డిబేట్స్ అన్నీ కూడా ఇదో పెద్ద బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఏం చేస్తారో ఏంటన్నది అయితే తెలియదు ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రెడ్ బుక్తో అరాచకం అదే రాజ్యంగా అనే రీతిలో అదే రాజ్యంగా అనే రీతిలో రాష్ట్రంలో పాలన అధహ్పాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ ఫిర్యాదు హోర్డింగులు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేని దుస్థితి నెల రోజుల్లోనే ముప్పై ఆరు హత్యలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు యథేచ్ఛగా దాడులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు విద్వాంసం వైఎస్ఆర్సీపీని అణిచివేసే కుట్రతోనే బీభత్సాకాండ రాజ్యాంగ వ్యవస్థలు పోలీసులు యంత్రాంగం నిర్వీర్యం కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి అని నేను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని అయితే కలిశారంటే దానికి సంబంధించిన అయితే హైలైట్ చేశారు అంతేకాదు ఇక్కడ రెడ్ బుక్ కాదు ఇది బ్లడ్ బుక్ రక్తపు టేరులు పారిస్తున్న టీడీపీ శ్రేణులు హత్యలు దాడులతో రాష్ట్రం అల్లకల్లోలం సినిమా ముందుంది అంటూ బెదిరింపులు కనీసం శాంతి భద్రతలను సమీక్షించమని సీఎం చంద్రబాబు సమీక్షించని సీఎం చంద్రబాబు అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక కొంచెం శాంతి భద్రతలు అయితే అటు ఇటుగానే ఉన్నాయి మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు హోంమంత్రి అనిత గారు అవ్వచ్చు దాని మీద కొన్ని చర్యలు అయితే తీసుకోవాలి అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్గా ఉండొద్దు ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ కాదు అని సైలెంట్గా అయితే ఉండొద్దు ఆయన ప్రభుత్వమే కాబట్టి ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనమాట నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ హామీలు అమలు నుంచి తప్పించుకునేందుకు పూర్తి బడ్జెట్కు మంగళం హత్య రాజకీయాలపై సర్కారును నిరదీయనున్న వైఎస్ఆర్సిపి అని అయితే చెప్పుకొచ్చారు వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు ఉన్నాయి మరి వాళ్ళు ఎంతవరకు నిలదీస్తారు నెక్స్ట్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే మనం ఈరోజైతే ఉంది సో ఇది రాష్ట్రపతి పాలన విధించాల్సింది అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సిపి ఎంపీలు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ ఏపీలో దారుణంగా శాంతి భద్రతలు ఎంపీలకి రక్షణ లేని పరిస్థితి టీడీపీకి ఏ మాత్రం పాలించే అర్హత లేదు మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు నిన్న రా ఐ మీన్ అఖిలపక్ష భేటీలో వాళ్ళైతే మాట్లాడారంట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు ఏ పార్టీకి అన్ని పార్టీలతోనే మనం పంపిందాము ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో కలిపి పోరాడదామని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్ని ఇక్కడ కూడా హైలైట్ అయితే చేశారనమాట పోటెత్తుతున్న గోదావరి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణలతో పాటు గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పరవళ్లు తొక్కుతున్న శబరి తాలిపేరు ఇంద్రవతి ప్రాణహిత దీంతో గోదావరిలో గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారి పోలవరం ప్రాజెక్టులో ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షల క్యూసెక్లు నలభై ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు విడుదల అయితే చెప్పుకొచ్చారు అసలు పునరావాసం ఊసే లేదంటే సహాయక చర్యలు ఇంకా ప్రారంభించిన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ఏంటో మరి ఎట్లా తయారైంది కొంచెం దాని మీద అయితే చర్యలు అయితే తీసుకోవాలి అంతా అయిపోయిన తర్వాత తీసుకుంటే కనుక పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఇక్కడ ఇంకా చూడవచ్చు నిట్ ర్యాంకుల షికార్ దేశంలో పలు పరీక్షా కేంద్రాల్లో భిన్నమైన ఫలితాలు సీకర్ నామకల్లోని కేంద్రాల్లో టాప్ స్కోర్ రీ రీటెస్ట్ ఫలితాలు ఆశ్చర్యకరం లోతుగా విశ్లేషించాలని అవసరం ఉందన్న టీం సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు ఇది ఈరోజు మనం సాక్షి న్యూస్ పేపర్లో వీళ్ళు హైలైట్ చేసిన న్యూస్లు ఇంకా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కనుక మనం చూసుకుంటే బాయ్ బాయ్ బిడెన్ అని అయితే చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బిడెన్ అవుట్ అది ఆల్రెడీ మనం చూసుకున్నాము దానికి సంబంధించిన న్యూస్ని అయితే హైలైట్ చేశారు ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఒకే కంపెనీల ప్రాతిపదక ప్రాతిపదనకు అంగీకారం నేడు క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఉద్యోగ సంఘాలు ఫైర్ కార్మిక మంత్రితో భేటీ మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడి ఐటీలో వారానికి డెబ్భై గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా సూచన చేశారు దానిని బేస్ చేసుకునే మేమైతే దీనికి బిల్లును ఆమోదిస్తున్నామని అయితే కర్ణాటక ప్రభుత్వం చెప్పింది దీని మీద అందరూ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఐటీ ఉద్యోగం కర్ణాటకలో అట్లా చేస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా అదే విధంగా కొనసాగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని మీద అందరూ స్పందించాల్సిన అవసరమైతే ఎంతన్నా ఉంది ఇంకా ఇక్కడ ఇక ఉగ్ర గోదావరి ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవాహం సో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం జారీ చేసే అవకాశం భద్రాచలం వద్ద ఇప్పటికే తొలి హెచ్చరిక జారీ చింతూరు వద్ద జాతీయ రహదారిపై వరద తెలంగాణ ఒడిషా ఛత్తీస్గఢ్లో నిలిచిన రాకపోకలని అయితే చెప్పుకొచ్చారు ఇంకా వర్షం అయితే ఎట్లా పడుతుంది అంటే అంత గట్టిగా పడుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇమేజ్లు ఇవన్నీ కూడా వీళ్ళ హైలైట్ చేసి అయితే చెప్పుకొచ్చారు సో దానికి సంబంధించిన న్యూస్ మనం ఇక్కడ చూడవచ్చు ఇక నేను ఇక్కడ మనం కూడా చూడవచ్చు అభివృద్ధి జనాకర్షణ జర్న జ జనాకర్షం బడ్జెట్ రూపకల్పనలో మోదీ మూడు పాయింట్ సున్నా సర్కార్ ప్రాధాన్యలు ఇవే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చేయూతనిచ్చే వరాలు మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి మూడున్నర లక్షలు పెంచే అవకాశం గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండగా అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్స్ మధ్యతరగతికి ఊరట కల్పించే చర్యలు గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడి అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజు నుంచి శాసనసభ భేటీ అయితే జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు నేడు అసెంబ్లీకి మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని మధ్యలోనే వెళ్ళిపోనున్న జగన్ అండ్ కో రేపటికల్లా ఢిల్లీలో ఉండాలని వైఎస్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆదేశం ఎల్లుండే హస్తినలో ధర్నా గురు శుక్రవారలో ఆయన అక్కడే మొత్తం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మ శాంతి భద్రతపై కావాలనే గొగ్గోలు ప్రతి ఘటనకు రాజకీయ రంగు ముఖ్య నేతలు వద్దంటున్న అదే తీరు రాజ్భవన్లో గవర్నర్తో జగన్ భేటీ రాష్ట్రపతి పాలన విధించాలని వినతి ఇది ఇక్కడైతే హైలైట్ చేశారు ఏమో మరి దీని వెనకాల ఎవరు రాశారు ఏంటి అన్నది అయితే నాకు తెలియదు కానీ ఆయన అయితే పోరాడటం అయితే కామన్ పోరాడుతూనే ఉన్నారు పోరాడుతూనే ఉంటారు అని అయితే నేను అనుకుంటున్నాను దానిని కూడా కొంచెం యూస్ఫుల్గా ఉండేటట్టు చేస్తే మంచిదని అయితే నా ఉద్దేశము అంతేకాదు ఆ మన అసెంబ్లీని అయితే ఆయన వదలకుండా కొంచెం దాని మీద కూర్చుంటే ఇక్కడ ఉండే జరిగే పనులు అన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి అదైతే నా సైడ్ నుంచి ఆయనకి ఇచ్చే ఒక ఇదనమాట నచ్చింది కాదు ఉన్నదే చదవాలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొన్ని సబ్జెక్టులకే వాటినే మేజర్గా ఎంపిక చేస్తున్న అధికారులు విద్యార్థులు వాటినే తీసుకోవాల్సిన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కనిపించని ఫిజిక్స్ ఎంపికలో కాలేజీలకు లేని అవకాశం సింగిల్ మేజర్తో పడిపోతున్న అడ్మిషన్లు మూడు పాయింట్ ఐదు లక్షల సీట్లలో మూడో వంతు బతీ కానీ వైనం అని అయితే చెప్పుకొచ్చారు ఇది ఇది స్పెసిఫిక్గా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ మనం ఒక శాడ్ న్యూస్ అయితే చూడొచ్చు అమెరికాలో తెన తెనాలి విద్యార్థిని మృతి ఉన్నత చదువులకు వెళ్ళి రోడ్డు ప్రమాదములో తుదిశ్వాస అని అయితే చెప్పుకొచ్చారు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు వేట్కోలు స్పందించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి మనోహర్ అని అయితే దానికి కూడా చెప్పారు ఇక మనం వైఎస్ఆర్సీపీకి ఒక బ్యాడ్ న్యూస్ అండ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు విశాఖలో పన్నెండు మంది జీవీఎంసీ కార్పొరేటర్లు అవుట్ అంటే ఏడుగురు టీడీపీలోకి ఆరుగురు జనసేనలోకి త్వరలో మరో ఆరుగురు చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇది ఎప్పుడైనా సరే ప్రభుత్వం మారినప్పుడు అది అలాగే జరుగుతుంది అదే జరుగుతుంది అనమాట అది కూడా అని మళ్లీ పాత మండలాలకే తహసీల్దారుల పునర్నియామకంలో గందరగోళం ఎన్నికల ముందు ఆరు వందల యాభై ఆరు మంది బదిలీ చాలామంది వైఎస్ఆర్సీపీతో అంటకాగారని ఆరోపణలు తాజాగా వారికి సొంత జిల్లాలకు పంపాలనే రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆదేశాలు గతంలో పనిచేసిన డివిజన్లకు వద్దని సృష్టీకరణ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సిసిఎల్ఏ కలెక్టర్ గ్రూపులలో మాత్రం భిన్నంగా మెసేజ్లు గతంలో పనిచేసిన చూస్తే పోస్టింగ్ ఇవ్వాలట అంతేకాదు ఇంకొక మనం ఇంపార్టెంట్ న్యూస్ చూడొచ్చు కేరళలో నీఫా వైరస్ బాలుడు మృతి అంట కోజీకోడ్లో పలువురి ఐసోలేషన్ ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం పూణే నుంచి మొబైల్ ల్యాబ్ బాలుడికి దగ్గర ఉన్న అరవై మూడు మందికి పరీక్షలు గుజరాత్ను వణికిస్తున్న చాందీపురం వైరస్ యాభై కేసులు నమోదు పదహారు మంది మృతి అప్రమత్తమైన ఆరోగ్య శాఖ నివారణ చర్యలు సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఉన్న హైలైట్స్ థ్యాంక్ యూ మీ ప్రభు న్యూస్ అప్డేట్స్లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ